హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హాయ్ హో అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో ఫ్రెండ్స్ ఒక ముఖ్యమైన విషయం అండి సో మీకు తెలుసో లేదో మన ఛానల్లో వీడియోస్ కింద చాలా మంది జాబ్స్ కోసం సమాచారం ఇవ్వండి జాబ్స్ కోసం సమాచారం ఇవ్వండి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు నాకు పర్సనల్గా కూడా చాలామంది కామెంట్ కాంటాక్ట్ అవుతున్నారు నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళు ప్రత్యేకంగా బ్రాడ్కాస్ట్ కూడా నేను యాడ్ చేసినా ఒక డెబ్బై ఎనభై మందికి బ్రాడ్కాస్ట్ కూడా నేను యాడ్ చేసించాను జాబ్స్ కోసం అడిగిన వాళ్ళందరూ మొత్తం అందరి అనమాట అయితే గతంలో కరోనా పీక్లో ఉన్న టైంలో చాలామంది ఉద్యోగాలు పోయాయి ఆ టైంలో నేను స్కిల్ వారి జాబ్స్ చాలామంది అనౌన్స్ చేశాను సో పలానా చోట జాబ్ ఉంది యూఏలో జాబ్స్ ఉన్నాయి వామన్లో జాబ్స్ ఉన్నాయి ఖత్తరులో జాబ్స్ ఉన్నాయి అందరు అన్ని రకాల జాబ్స్ అనౌన్స్ చేసేటప్పుడు లోకల్లో చాలామంది జాబ్స్ జాయిన్ అయ్యేవారు నాకు రోజుకొకరైనా థ్యాంక్స్ అని మెసేజ్ పెట్టేవారు పర్సనల్గా మెసేజ్ పెట్టేవారు ఛానల్లో కామెంట్లు కూడా పెట్టేవారు అప్పుడంతా బాగానే ఉందండి అందరికీ జాబ్ దొరికే బాగానే ఉంది అయితే వచ్చిన సమస్య ఏంటంటే ఇండియా నుండి ఇండియా నుండి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి పలానా చోట అని నేను ఎవరికైనా చెప్పాను అనుకోండి కొందరు మిత్రులు వెళ్తున్నారు ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నారు అంతా బాగానే ఉంది కాకపోతే వాళ్ళకి ఇంటర్వ్యూలు అటెండ్ చేసే ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వీళ్ళ పాస్పోర్ట్ తీసుకుని సరేం టైంకి వీజా ఇవ్వకపోయినా వీళ్ళ పాస్పోర్ట్ తీసి డబ్బులు తీసుకుని వాళ్ళకి వీసా చూపించకపోయి డబ్బులు రిటర్న్ ఇవ్వలేకపోయినా సో వీళ్ళు వెళ్ళిన కంపెనీ మంచిది కాకపోయినా సో వెళ్ళిన కంపెనీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా టెండ్ శాలరీ ఇవ్వలేకపోతున్నా నన్ను బ్లైన్ చేస్తున్నారండి నీ వాళ్ళే వెళ్ళాము నీ వాళ్ళే వెళ్ళాము చెప్పి నన్ను బ్లైన్ చేస్తున్నారు నేనేదో మన తెలుగు మిత్రులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి మన ఛానల్ అందరూ ఫాలో అవుతున్నారు నా ఛానల్లో చెప్తే త్వరగా అందరికీ మెసేజ్ స్ప్రెడ్ అవుతుంది మన తెలుగు వాళ్ళకి జాబ్స్ దొరుకుతాయి ఎందుకంటే చూడండి కేరళ వాళ్ళు కేరళ వాళ్ళే పిలిచేసుకుంటారు సో యూపీ బీహార్ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ తాలకు వాళ్ళనే పిలుచుకుంటారు సో మన తెలుగు వాళ్ళకి మన తెలుగు వాళ్ళు ఉంటే మాత్రమే మన వాళ్ళకు కొంచెం అవకాశం ఉంది లేదంటే అవకాశాలు లేవు ఇందువల్ల ఎక్కడ ఇంటర్వ్యూలు జరిగినా కూడా అందరూ ఏజెంట్లు ట్రై అయిపోయాను ఎక్కడ ఇంటర్వ్యూలు జరిగినా కూడా సో నేను ఈ విధంగా సమాచారాన్ని మా న్యూస్ ద్వారా ఛానల్ ద్వారా చెప్దామని చెప్పి అయితే ఇది కోస్తా ఇది కాస్త పోతుంటే నాకు చెడు అవుతుందండి ఈ కంపెనీల కోసం ఎంక్వైరీ చేస్తుంటే ఆ కంపెనీ మంచిదా ఈ కంపెనీ మంచిదా గల్ఫ్లో వీటి కోసం ఎంక్వైరీ చేస్తుంటే నాకు దమ్ ఇస్తున్నారు ఫోన్ చేసి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి దీంతోపాటు ఈ ఇంటర్వ్యూలోకి వెళ్ళిన మిత్రులు వాళ్ళకి చెడు జరిగిందో నన్ను బ్లైంజ్ చేస్తున్నారండి నీ వల్ల పోయింది నీ వల్ల డబ్బులు పోయే నీ వల్ల మా టైం వేస్ట్ అయిపోయింది నేను జస్ట్ సమాచారం మాత్రమే దీన్ని సమాచారంగా తీసుకుంటాను అంటే నన్ను బ్లైంజ్ చేయకుండా ఉంటాను అంటే నేను ఉద్యోగ అవకాశాలు ఉంటే చెప్తానండి పెడతాను కానీ ఈ విధంగా నన్ను చేస్తుంటే నాకు ఇంట్లో కూడా ప్రజలకు అయిపోతుంది ఎందుకు లేనిపోయిన హెడ్డెక్లైన్ పెట్టుకుంటున్నామని చెప్పి సో ఇందువల్ల అండి నీ మధ్యన ఇండియాలో ఇండియాలో ఇంట్రూలు జరిగే జాబ్స్ కోసం నేను నా ఛానల్లో చెప్పట్లేదు ఇదే పెద్ద ఇదే మెయిన్ మ్యాటర్ అండి నన్ను బ్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళకి మంచి జరిగితే బాగానే ఉండదు కానీ చెడి జరిగితే నన్ను బ్లయిన్ చేస్తున్నారు నీ వాళ్ళే నీ వాళ్ళే అని చెప్పి నెక్స్ట్ గల్ఫ్ దేశాలైతే జాబ్స్ ప్రాబ్లం లేదు అక్కడక్కడ వాళ్ళు చూసుకుంటారు నచ్చితే వెళ్తారు లేదని కానీ ఇండియాలో గల్ఫ్ వెళ్ళిన తర్వాత కంపెనీ బాగోకపోతే నన్ను బ్లయిన్ చేస్తున్నారండి అందువల్ల ఈ మధ్య నేను జాబ్స్ యొక్క సమాచారాన్ని కొంచెం అనౌన్స్ చేయడం తగ్గించేశాను సో ఇదండి కారణం నెక్స్ట్ ఇంకో విషయం అండి ఏజెంట్లు కూడా ఈ పాస్పోర్ట్లు తీసుకుని వీజాలు రప్పించి ఫ్లైట్ ఎక్కించే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ప్రోత్సాహంతో చేసి ఏజెంట్లు కూడా చాలా దుర్మార్గంగా ఉన్నారండి చాలా చాలా దుర్మార్గంగా ఉన్నారు ఉద్యోగం కోసం తన పాస్పోర్ట్ ఇచ్చి డబ్బులు కట్టిన వ్యక్తికి సరైన సమయంలో వీజా రాకపోయినా కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ డబ్బులు తిరిగేవట్లేదు అండి పాస్పోర్ట్ తిరిగి ఇవ్వట్లేదు డబ్బులు తిరిగేవట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎదుటి వాళ్ళ జీవితాలు ఎలా పోతే నాకేంటి నా డబ్బులు నాకు వచ్చేసాయని చెప్పి పర్సల్ని హోల్డ్ చేసేస్తున్నారు పాస్పోర్ట్లు తీసుకోండి చాలా దుర్మార్గంగా ఉన్నారండి ఏజెంట్లు నాకు జాబ్స్ కోసం చెప్పమని చెప్పి నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళు సో కొందరు ఇంటర్వ్యూలకు వెళ్తే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు చేసుకుని డబ్బులు తీసుకుని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు నేను ఫోన్ చేసినా కూడా వంద ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తట్లేదు ఇంత దుర్మార్గంగా ఉన్నారండి ఎటువంటి జీవితాలు సంకన ఆగిపోయినా మాకు అనవసరం మా జేబులు నిండిపోవాలి ఈ ఉద్దేశంతో ఉన్నారు ఇందువల్ల ఏజెంట్ సపోర్ట్ చేద్దాం భయంగా ఉందన్నా నేను ఎక్కడ నేను ఎక్కడ చెడ్డ తెచ్చుకుంటా అని చెప్పి నాకు భయం ఉంది నా భయం నాది సో ఇందుకోసం నేను జాబ్స్ పదిగా అనౌన్స్ చెయ్యట్లేదు ఓకే